హాయ్, వెల్కమ్ టు షార్ట్ అట్ నైన్. ఈరోజు మనతో పాటు అభి అని ఒక ఫిల్మ్ మేకర్ ఉన్నారండి. హీ మేడ్ అ షార్ట్ ఫిల్మ్ బేస్డ్ ఆన్ సైకలాజికల్ ఇష్యూస్, కానీ ఒక సైకలాజికల్ ఇష్యూస్ని తీసుకొని హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు. అండ్ దానికి ఒక చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఆ షార్ట్ ఫిల్మ్ ఎలా తీశారు, దాని వెనకాల ఉన్న మీనింగ్ ఏంటి, ఆయన జర్నీ ఏంటో ఆయన మాటల్లోనే మనం ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అభి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు అవర్ షో. అండ్ మీరు నివ్వురు అని ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు, సో అసలు దానికి ఏదంటే మన తెలుగులోన సైకలాజికల్ థ్రిల్లర్స్ షార్ట్ ఫిల్మ్ సీన్లో చాలా తక్కువ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఐడియా మీరు ఎలా ఇనిషియేట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది అసలు అట్లాంటి ఒక సైకలాజికల్ థ్రిల్లర్ చేద్దాం అన్న ఐడియా మీకు ఎట్లా వచ్చింది? సైకలాజికల్ అంటే స్టార్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ తీయాలని స్టార్ట్ చేయలేదు యాక్చువల్లీ. సో ఇట్ స్టార్టెడ్ విత్ అన్ ఐడియా. సో ఒక అంటే ఇన్ వీ రిలై ఆన్ ఆన్ మిర్రర్స్ బేసికల్లీ. మనం ఏంటి అని మనం గుర్తుపెట్టుకోవడానికి అంటే ఫిజికల్గా మిర్రర్స్ మీద రిలై అవుతాం. అండ్ సమ్టైమ్స్ పనులు మనం చేసే పనులు మనం చేసే యాక్షన్స్ని బట్టి మనం ఏంటి అనేది మనకు కానీ మన చుట్టూ వాళ్ళకి కానీ తెలుస్తుంది. సో వాట్ ఇఫ్ అంటే మిర్రర్లో మనం చూసుకున్నప్పుడు, చిన్నప్పటి నుంచి చూసుకున్నప్పుడు ఒక ఇమేజ్ ఉండి సడన్గా ఒక పాయింట్లో ఒక ఇమేజ్, మన ఇమేజ్ మనకు కాకుండా వేరే పర్సన్ లాగా మనకు కనపడితే ఎలా ఉంటుంది అనే థాట్తోనే స్టార్ట్ అయింది. ఇట్ స్టార్టెడ్ విత్ అన్ ఒక చిన్న చిన్న డిచ్తో స్టార్ట్ అయింది. మిర్రర్లో చూసుకుంటే సడన్గా ఫేస్ ఎందుకో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తే, వాట్ ఇఫ్ అది ఒక ప్యానిక్లో ఉన్న సిచ్యువేషన్లో ఒక పర్సన్ చూస్తే ఎలా ఉంటుంది, అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి, ఆ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అండ్ ఆ సిచ్యువేషన్ ఎక్కడికి లీడ్ చేసింది అనే థాట్తో టోటల్ ప్రిమైస్ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకొని అండ్ ఎండెడ్ దిస్ ఇస్ హౌ యు మేడ్ ఇట్. అండ్ ఇంటర్నల్గా నేను మీ షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు ఏంటంటే ఇంటర్నల్గా కొన్ని థీమ్స్ అబ్జర్వ్ చేశా, అంటే డీపర్ సైకలాజికల్ కానీ ఫిలాసఫికల్ థీమ్స్ కానీ. సో ఒక షార్ట్ ఫిల్మ్లోకి మీరు ఒక ఫిలాసఫికల్ థీమ్స్ మీరు పెట్టాలనుకుంటున్నప్పుడు హౌ డూ ఇన్కార్పొరేట్, ఎప్పుడు మీరు దాన్ని దీనిలోకి ఎట్లా ఇన్కార్పొరేట్ చేశారు? అదే చెప్పా కదండి, అంటే ఫిజికల్ థింగ్ నార్మల్ డే టు డే లైఫ్ ఈజ్ మిర్రర్స్. మిర్రర్స్ ఆర్ మనతో ప్రతిసారి ఉంటాయి. మిర్రర్కి క్యారెక్టర్కి ఒక ఫిజికల్ అపీరెన్స్కి ఒక ఇంటర్నల్ అపీరెన్స్కి లింక్ చేస్తే, అంటే ప్రొటాగనిస్ట్ అంటే ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కనుక తను ఇంటర్నల్గా చేంజ్ అవుతా, అది మెటాఫారికల్గా బయట ఫేస్ కనుక తన క్యారెక్టర్ చేంజ్ అవుతున్న కొద్దీ తన ఫేస్ చేంజ్ అవుతాయి సిచ్యువేషన్స్కి తగ్గట్టు. ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు తను బిహేవ్ చేస్తే తన క్యారెక్టర్ చేంజ్ అవుతుంది, దానికి తగ్గట్టు తన ఫేస్ చేంజ్ అవుతాయి. అండ్ అది ఒకనొక టైంలో క్లియర్గా కనపడతాయి. వాట్ ఇఫ్ యు ఆర్ నాట్ యూ, వాట్స్ ఇన్ సైడ్ యూ ఇస్ నాట్ యూ అనే ఒక షాకర్ లాగా తనకి కనపడితే ఎలా ఉంటుంది అతని సిచ్యువేషన్ ఏంటి. సో ఇప్పుడు మీరు తీసుకున్న ఒక కాంప్లెక్స్ థీమ్, జనరల్గా మన తెలుగు షార్ట్ ఫిల్మ్స్ వచ్చేటప్పటికి ఏంటంటే లవ్ స్టోరీస్ కానీ కామెడీ కానీ చాలా ఎక్కువగా కనిపిస్తుంటాయి, కానీ మీరు తీసుకుంది ఒక చాలా కాంప్లెక్స్ థీమ్. ఆ థీమ్ వచ్చేటప్పటికి డూ యూ హ్యావ్ ఎనీ రిఫరెన్సెస్, ఏదైనా బుక్స్ కానీ లేకపోతే సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ, ఆర్ దర్ ఎనీథింగ్ లైక్ దట్? అండ్ దీనికి ఒక సపోర్టివ్ క్రూ కావాలి, పీపుల్ హూ లైక్ అట్లాంటి ఒక షార్ట్ ఫిల్మ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో వాట్ వాజ్ యువర్ థీమ్ అండ్ వాట్ ఈజ్ యువర్ క్రూ? థీమ్ బేసికలీ ఇది రిఫరెన్స్ థీమ్, అంటే రిఫరెన్స్ థీమ్ కైండ్ ఆఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూజిక్ ఉండే, అంటే ఐడియా రాగానే కొన్ని కైండ్ ఆఫ్ మ్యూజిక్ వినడం నాకు అంటే ఇట్ ఓకే దిస్ కెన్ బి డన్ వితౌట్ ఎనీ బ్రేక్స్ కానీ అట్లా ఏమి లేకుండా, అంటే నా థాట్ని క్యారీ ఫార్వర్డ్ చేసే థీమ్ మ్యూజిక్ ఒకటి దొరికింది. సో ఐ వెంట్ ఆన్ విత్ ఇట్ అండ్ ఆర్టికల్స్ పేపర్లో అప్పుడు ఈనాడు వాటిలో చిన్న చిన్న ఆర్టికల్స్ వచ్చాయి ప్లాసిబో ఎఫెక్ట్ గురించి వాటి గురించి అంటే విచ్ ఈస్ నాట్ దేర్ బట్ యుల్ ఫీల్ ఇట్ కైండ్ ఆఫ్. ఆ ప్లాసిబో ఎఫెక్ట్ ఆర్టికల్ ఒకసారి చదివిన తర్వాత అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఇట్, ఒక పిల్ ఇస్తారు అది పనిచేయకపోయినా మనం ఫీల్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద పిల్. సో దాట్ కైండ్ ఆఫ్ ఆర్టికల్స్ మైట్ బి ఇన్స్పైర్డ్ నాకు అవి చదివినట్టు గుర్తుంది అప్పుడు బాగా. ఓకే, అండ్ క్రూ ఎవరండి ఇప్పుడు మీరు? క్రూ ఈజ్ లైక్ అంటే సినిమాటోగ్రఫర్ ఇస్ కృష్ణం అండ్ సాయి శ్రీనివాస్ అని ఇద్దరు ఉన్నారు, అండ్ బాలచంద్రుడు అని చెప్పేసి ఒక ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నారు. అతని వల్లనే బేసిక్గా షూట్ అంత ఈజీగా అయింది, 3 డేస్లో చేశాం మొత్తము. అండ్ యాక్టర్స్ వేర్ విద్యాధర్ కాగిత అని ఒక అతను అండ్ సన్నీ నవీన్ అని ఇంకొక అతను, బోత్ ఆర్ ఇన్ టు ఫీచర్ ఫిలిమ్స్ నౌ.
అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఈజ్ రీ భట్టర్ అని చెప్పేసి తను వర వైతర్ని షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది సౌండ్ థీమ్ కూడా. హీస్ ద బేసిక్ కైండ్ ఆఫ్ గై అట్లా అంటే నాకు మూవీలో ఎలాంటి కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయో నా టీమ్ కూడా అలానే ఉండాలి. నైస్ నైస్. అదొక సో బేసిక్గా వాట్ ఈస్ యువర్ జర్నీ అండి ఇప్పుడు, లైక్ ఏంటంటే షార్ట్ ఫిల్మ్ ఒకటి తీశారు, ఆర్ యూ వర్కింగ్ ఇన్ టు ఫిల్మ్స్ అండ్ షార్ట్ ఫిల్మ్స్కి ఫీచర్ ఫిల్మ్స్కి వాట్ డూ యూ హౌ ఇన్ వాట్ వే డూ యూ డిఫర్ లైక్ ఇప్పుడు మీరు చేస్తున్న వాట్ ఎవర్ వర్క్ ఈస్? ఆఫ్టర్ నివరు ఐ వెంట్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. అంటే ఏ మూవీస్ చేశారండి? మను అని ఒక మూవీ చేశాను, మను తర్వాత ప్రజెంట్ ఇప్పుడు గామి అని ఇంకొక మూవీకి అంటే ఆన్ అండ్ ఆఫ్ ఫస్ట్ అండ్ డైరెక్షన్ చేస్తున్నాను. ఇట్స్ నాట్ ప్రాపర్లీ ఇన్ టు అబ్బాయి. అబ్బాయి కూడా మనకి ఇంటర్వ్యూ ఇచ్చాడు మొన్న నాని. అది ఉంది అండ్ ప్యారలల్గా ఐ ఎడిట్ వెబ్ సిరీసెస్ అండ్ డాక్యుమెంటరీస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ కైండ్ ఆఫ్. అంటే నాకు పాస్ అవ్వటానికి ఐ మీన్ ఏమైనా డిఫరెన్సెస్ అనిపించాయా ఇప్పుడు షార్ట్ ఫిల్మ్కి ఫీచర్ ఫిల్మ్కి మీకు మేకింగ్లో కానీ లేకపోతే బడ్జెట్స్ వైజ్ కానీ వాట్ ఎవర్ ద డిఫరెన్సెస్? బడ్జెట్ వైజ్ అంటే విత్ ఇంక్రీజ్ ఆఫ్ స్కేల్ బడ్జెట్ ఇంక్రీజ్ అవుతుంది డెఫినెట్లీ. మేకింగ్ వైజ్ కూడా కొంచెం మారుతుంది, నాట్ మచ్ డ్రాస్టికల్లీ ఏం మారదు కానీ డీసెంట్ అమౌంట్లో చేంజ్ ఉంటుంది మేకింగ్ వైజ్. బట్ ద చేంజ్ వేర్ ఇట్ కమ్స్ ఈజ్ లైక్ టు హోల్డ్ ఏ ఫీచర్ ఫిలిం యూ నీడ్ ప్రాపర్ అంటే మళ్ళీ మీరు ఎక్కడ ఫీచర్ ఫిలిం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాట్ యూ ఇంటెంట్ టు డూ అనేది డిఫర్ అవుతుంది. అంటే ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఏ ప్రాపర్ కమర్షియల్ ఫీచర్ ఫిలిం లేకపోతే యూ వాంట్ టు గెట్ ఇట్ మీ లోపల ఉన్న ఏదైనా థాట్ని ఒక ఎక్స్ప్రెషన్ని ఫుల్ లెంగ్త్లో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ లాగా డెలివర్ చేయాలనుకునే దాన్ని బట్టి డిఫర్ అయి ఉంటుంది. సో షార్ట్ ఫిలిమ్స్ ఏంటంటే ఎనీ వియర్డ్ ఐడియా, ఎనీ వియర్డ్ థింగ్ వీ కెన్ డూ ఇట్ ఎనీథింగ్. అంటే ప్లాట్ఫామ్ కూడా ప్లాట్ఫామ్ కూడా ఇట్స్ అవైలబుల్ ఫర్ ఎవ్రీవన్ కాబట్టి అది ఎక్స్పెరిమెంటేషన్కి చాలా ఈజీ ఉంటుంది. వెన్ బిగ్ ఫీచర్ ఫిలిం మన చేతిలో ఉంటే బడ్జెట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, లాట్ ఆఫ్ పీపుల్ ఉంటారు అండ్ లాట్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి. సో లిటిల్ కేర్ఫుల్ ఉంటారు బికాస్ ప్రొడ్యూసర్ ఉంటారు కాబట్టి అండ్ వీఆర్ మేకింగ్ ఫర్ దెమ్. సో షార్ట్ ఫిల్మ్స్లో మీకు ఆ రెస్ట్రిక్షన్స్ ఉండవు? రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో ఎనీ కైండ్ ఆఫ్ థీమ్ తీసుకొని ఎలానా చేయొచ్చు, ఫియర్ అనేది ఉండదు. ఫీచర్ ఫిలింకి వచ్చేసరికి లిటిల్ బిట్ ఆఫ్ కాన్షియస్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా అండి ఐ విష్ లైక్ ఏంటంటే మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ రియలీ వీ అప్రిషియేట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మా అవర్ హార్ట్, మేమే కాదు మా టీమ్ అంతా వీ రియలీ అప్రిషియేట్. అండ్ మీ ఇప్పుడు ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేయడానికి రీజన్ కూడా ఇదే, లైక్ దట్ వీ వాంట్ టు ప్రమోట్. యాక్చువల్లీ లైక్ ద ఐడియా, ఐ మీన్ ఒక అంటే అందరికీ ఏమంటుంది అంటే ఒక కథని నలుగురి దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు అండ్ నా కథ నలుగురికి. సో ఎక్కడో ఎప్పుడో తీసిన షార్ట్ ఫిలిమ్స్ని అంటే వాటిని ఎంచుకొని మళ్ళీ ఇలా ఒక గుర్తింపు తీసుకురావటం అనేది నాకు నిజంగా థ్యాంక్స్ అలాట్. ఎనీథింగ్ ఫర్ ద ఫిల్మ్ కమ్యూనిటీ ఇస్ గుడ్. సో ఫైనల్గా డూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ టు అవర్ వ్యూవర్స్ ఫర్ మన ప్రోగ్రామ్ గురించి కానీ లేకపోతే మన యునో యూ వాంట్ టు టెల్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? ప్రైమ్ 9 టీవీ షార్ట్ ఎట్ 9 షార్ట్ ఫిలిం ఫెస్టివల్ ఈజ్ లైక్ గ్రేట్ ఇనిషియేటివ్ అండి. నా షార్ట్ ఫిలిం నివరు అని చెప్పి దాంట్లో వస్తుంది, యూ కెన్ వాచ్ ఇట్ దేర్. అండ్ ఇలా ఫిలిం ఫెస్టివల్ ఓవర్ ద ఇయర్ ఫిలిం ఫెస్టివల్స్ లేవు మనకి బేసికల్లీ. సో నాకు తెలిసి చాలా మంచి ఐడియా. అండ్ ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ బయటకు తీసుకురావటం, వాళ్ళ టాలెంట్ని ఆ కథల్ని బేసిక్గా బయటకు ఇంకా జనాలు చెప్పి అది రిలేట్ చేసుకోగలటం వెరీ వెరీ గుడ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ అండి, వి విష్ వెరీ వెరీ గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ వి వాంట్ టు సీ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్ ఇన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఓకే అండ్ ఐ రియలీ రియలీ విష్ యూ సీ అ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ ద ఫిల్మ్. ఏం చెప్పాలి మీకు అదే. థ్యాంక్స్ అండి.